మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టానికి నేడు అంకురార్పణ జరిగింది. గతవారమే గుడి మెలిగే పండుగ చేయగా ఇవాళ మండ మెలిగే పండుగ చేశారు. మేడారంలో సమ్మక్క తల్లికి, కన్నెపల్లిలో సారలమ్మకు, పగిడిద్దరాజు ఆలయానికి, గోవిందరాజుల గుడికి పూజలు నిర్వహించారు. గుడుల ముందు పుట్టమట్టితో అలికి ముగ్గులు వేశారు. సమ్మక్క సారలమ్మల ఆయుధాలైన త్రిశూలాలు, కత్తులు, గజ్జెలు, కుంకుమ భరిణెలు, ఇతర పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. అనంతరం మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు తీశారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా చేసే ఈ మండమెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్టేనని భావిస్తారు. మండమెలిగే పండుగ నుంచి సరిగ్గా వారం రోజులకు అంటే మాఘశుద్ధ పౌర్ణమి నాటికి ఇద్దరు తల్లులు గద్దెలపైకొస్తారు.